కాడ కేసీఆర్ మర్చిపోకుండా అభివృద్ధి చేసుకొని ఇంకా కూడా సేవ చేసేందుకు ఇంకా పనులు ఉన్నది, ఇంకా కొట్లాడే హక్కు ఉన్నది మనకు. దానివలన తీసుకొని కేసీఆర్ ముందు తేవాలి, మన తెలంగాణ మర్చిపోవద్దు. దాని గురించి చెప్తాను నేను. ఈ బిజినెస్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 4 సంవత్సరాలు చేయబట్టి చేస్తాను. 4 సంవత్సరాల ముందు ఇక్కడ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు అప్పుడు నేను 11 సంవత్సరాల కింద ఫుట్బాట్ గింతంత ఉండమ్మా. మన తెలంగాణ చక్కడ ఫుట్బాట్ పెరిగింది, ఫుట్బాట్ పెంచిండు, మంచి సహకారం మంచి చేసిండు. దీని జనాలతో ఎంత మంది బతుకుతాం అంటే కొన్ని కోట్ల మంది బతాను. ఎట్లా బతుకుతాను? దీన్ని అందంగా చేసిండు, అటాచ్ ఉన్నది. అటాచ్ ఉన్న చేత చూస్తే పబ్లిక్ వస్తుంది. పబ్లిక్ ను బట్టి మేము ఏ బండి ఏ వస్తువులు అయినా చిన్న ఫుట్బాట్ దందలలో అయినా బతుకుతాను. కొన్ని 100 మంది బతాను మేము, 100 మంది బతాను దీని మీద. ఎందుకు బతాను? అప్పటిలో గింత పానాదోళ్ళ గింత ఈ సందోళ్ళు ఉంటే జ్వరం వస్తుందా? ఇక కూర్చున్న స్థలం ఉంటుందా? ఉండదు. ఉంటే 10 మంది వస్తారా? 10 మంది వస్తే నువ్వు ఒక్కరిని వస్తే నేనే బతికి. మరి ఇట్లా చేసిన తర్వాత 100 కోట్ల మంది వస్తారు. కోట్ల మంది వస్తే 100 మంది బతాను మేము. ఈ ఫుట్బాట్ దందలలోనే మేము 100 మంది ఉన్నాం దీనిపైన. అంటే మన కేసీఆర్ గారు మన అందంగా చేసిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత దానివల్ల మేము సహాయకాలం ఉన్నాం. దానికి మీ నెక్స్ట్ ఓటు మాకు అర్థం అయిపోయింది, టీఆర్ఎస్ కే వేస్తారని చెప్పి కేసీఆర్ కే అంతే గట్టి ఉండదు. దీని మీదే బతుకుతాను అమ్మ మేము. నేను ఒక్కనే కాదు, కొన్ని 100 మంది బతాను. ఇదే బాగాలే కూడా బతుకుతామా? మన ట్యాంక్ బండ అంటే ఫేమస్ అయింది. దాని వలన ఒక ఇంతమంది జనం ప్రతి వస్తువులు దంద చేసేటోళ్ళు మన తెలంగాణతోనే బతుకుతాను. దాని వలన మర్చిపోవద్దు. అట్లా మీరు కూడా ఉద్యమం టైంలో బాగా పోరాడినట్టున్నారు. పోరాడతాం, ఉద్యమం తలే పోరాడతాం. మరి పోరాడిన తర్వాత ఊళ్ళల్లో పోతాం, తెగించుకొని ఒక మందితోని ఒక మనిషి వెళ్తే 10 మంది సహాయపడతాం. 10 మంది కలిసి ఎక్కడ పోవాలంటే ఏ చేయాలి, వానికి ఓ పార్టీ ఉన్నాడు, ఓడు ఏంటంటే తాగినోడు, ఏ అటు ఎద్దరు అన్నాడు, 4 బజ్జి వానికి గుంజుకొస్తాం. ఏ వానికి నచ్చ చెప్పి వానితో మనకి రావాలి అని చేసి వాడిని మార్పిస్తాం. ఒక్కడు పోతే వానితో నచ్చగొండోళ్ళు ఇంకొక 4 పోతారు. ఒక్కడిని మార్పితే 4 ఇటే వస్తారు. కానీ వాడు వాని ఒక్కడు పోనీయద్దు. జర ఊరు పోతారు, జర తెలుగులోని వాడు ఒక్కడు పోతే వాడితో గొర్రెల వారికి బయలుపడ్డట్టు అందరు పోతారు. పోతే దాని ఒకరిని తెలుగులో పోనీయం. ఒకరిని గుంజుకొస్తే వాళ్ళతో 10 మంది వస్తారు. దాని అట్ట కూడా తెగించడం చేసినాం. అట్ట చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళు మస్తు ర్యాలీలు సభలు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా. మళ్ళీ చేత వాళ్ళు చేస్తే ఏం చేస్తారు అయ్యా? దానికి ఏం చేసారు అయ్యా? మీరు ఎన్ని సంవత్సరాలు వేగిండ్రు? మీరు 40 సంవత్సరాలు మీరు వేసి ఇంద్రమయ్య ప్రభుత్వం వేసింది, సోనియమ్మ ప్రభుత్వం వేరింది. ఏం చేసిండ్రు? ఎవరికి ఏమి ఇచ్చిండ్రు? ఏమి ఇల్లు కట్టించిండ్రు? దళిత బంధు ఇచ్చిండ్రా? దళిత బలం బండి ఇచ్చిండ్రా? ఏమైనా ఇచ్చిండ్రా? కరెంట్ ఇచ్చిండ్రా? ఉచిత ఏమైనా ఏది ఇచ్చిండ్రా? ఒక ఇకలా వీళ్ళకు ఇచ్చింది, మహిళా వీళ్ళకు మహిళా సంఘం గ్రూపులు పెట్టిందా? మన కేసీఆర్ వచ్చిన కదా ఇవన్నీ గ్రూపులు పెట్టి మన సంఘాలు ఏది. ఒక లంబాడీలకు సాయం చేసింది ఇందిరమ్మ, లంబాడీలకు సాయం చేసింది. గింత కోట్ల కోలగూడు కొంపద కట్టి కోట్ల మీద కూర్చుంది. ఇంత పెంకటిల్లు కట్టింది, అబ్బా మేము పట్టించు ఇంద్రమ పథకం అని పెట్టింది. ఏది ఇంద్రమ పథకం అయితే ఇల్లు ఉందా? ఇప్పుడు 3 సంవత్సరాలు కూలిపోయినాయి. ఇప్పుడు కూలిపోతున్నాయా? కేసీఆర్ చెప్పి పక్క ఉన్నాయి. ఇప్పుడు అంతకని ఇంకా పక్క చెప్పిస్తాడు. ఇప్పుడు ఉన్నది డబల్ బెడ్రూమ్ ఏమి అవసరం లేదు. డబల్ బెడ్రూమ్ పెట్టుకుని ఇప్పుడు సొంత ఇల్లు ఉంటే పెంకటిల్లు ఉన్నది. మన అప్లికేషన్ పెట్టేసిన మంజూరు అయితే అది అయితే నమ్మకం ఉంది నాకు. 3 లక్షలు తప్పకుండా వస్తాయి.